జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అద్దెమైకులా తయారయ్యారని రాష్ట మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు బిజెపి దక్షిణాదికి అన్యాయం చేసిందని మాట్లాడిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి ఎలా మద్దతుగా నిలుస్తున్నారని ప్రశ్నించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసే కాదు అజ్ఞానవాసి అన్నారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను పవన్ కళ్యాణ్ చదువుతున్నారని వివేక హత్య కేసును సీపీఐ విచారణ చేస్తుంటే ఆయన ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పైన కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు నిలదీయడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు కమలానికి సైకిల్ లోనేమో కత్తి సుత్తికి కంకి ఏనుక్కి గ్లాస్ మళ్లీ వచ్చి పూకే ఓటేమన్నా నిలదీయాలి నిన్న నిలదీయాల్సింది బాబు అని చెప్పి తిరుపతిలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇది మనకు వినపడవు ఎందుకంటే అసలు ఎవరి దగ్గర ఆగం మాట్లాడడం ఎవరితో మాట్లాడడం కొండ మీద ఎంకన్న గురించి ఎంకన్న స్వామి గురించి మాట్లాడుతున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమ అజ్ఞాతివాసి మాత్రమే అనుకున్నాం అజ్ఞానవాసి అని కూడా మనకి ఇవాళ అర్థమవుతుంది నేను తిరుపతి మీటింగ్ బట్టి మార్చి సుమారుగా మార్చి పదిహేను తారీఖు ఇప్పుడు అనుకుంటారు నాకు వరకు రెండు వేల పంతొమ్మిది మార్చిలో రెడ్డి గారు హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మే ముప్పై తారీఖున ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేస్తే ఆ ప్రభుత్వం ఐదేళ్లు వాళ్ళ మీద ఏగ వాలకుండా కాపాడినటువంటి పవన్ కళ్యాణ్ పవన్ నాయుడు కాపాడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రెడ్డి గారు హత్య మొత్తం ఎఫ్ఐఆర్ కట్టడం విచారణ చేయటం అక్కడ సాక్ష్యాలన్నీ తారుమారు చేయటం తెలుగుదేశం నాయకులు దాంట్లో హత్య ఉందని చెప్పని అందరూ నమ్మినా కూడా పాత్ర ఉందని నమ్మినా కూడా వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేయకుండా ఉంటాం ఇవన్నీ జరిగింది